एम न्यूज़ की स्वागत ना पेरु रमा पेंसिल आर्ट प्रतिभा कनपरुस्तुन्न नलुगुरु चिन्नारुलकु अनपर्ति एमएलए सत्य सूर्यनारायण रेड्डी आदिलक्ष्मी दंपतुलचे सत्करिंचिन पंदलपाक फोटोग्राफर्स यूनियन अध्यक्षुलु न्यूज़ रिपोर्टर वीरभद्ररावुनु एमएलए अभिनंदिंचारु। తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షులు అలాగే న్యూస్ రిపోర్టర్ వీరభద్రరావు ఆధ్వర్యంలో పెన్సిల్ ఆర్ట్స్ లో ప్రతిభ కనపరుస్తున్న బలభద్రపురం గ్రామానికి చెందిన కట్టా శ్రావ్య, బిక్కవోలు గ్రామానికి చెందిన కంద్రకోట మౌనిక, మంటపేట పట్టణానికి చెందిన లీలా శృతి గీతలను అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతుల చేతి మీదుగా ఘనంగా సత్కరించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారుల చదువుతో పాటు విభిన్న రకాల టాలెంట్ కలిగి ఉండడం ఎంతో అవసరమన్నారు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని, దానిని గుర్తించి తగిన విధంగా శిక్షణ తీసుకుంటే దానిలో రాణించవచ్చు అని ఆయన అన్నారు. అలాగే చిన్నారుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడం మంచి విషయమని ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ యూనియన్ అధ్యక్షులు వీరభద్రరావును అభినందించారు. చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపి వారికి ఒక్కొక్కరికి 5,000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని అందించారు. కార్యక్రమంలో మరొక అతిథి బిక్కవోలు మండల జడ్పీటీసీ అలాగే జిల్లా స్థాయి మహిళా సంఘం చైర్మన్ రొంగల పద్మావతి అప్పాజీ ఒక్కొక్క చిన్నారికి 2,500 నగదు ప్రోత్సాహాన్ని అందించారు. అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ జంగ సుబ్బారెడ్డి ఒక్కొక్క చిన్నారికి 1,000 రూపాయల నగదు అందించారు. కొంకుదురు సర్పంచ్ రాజా కూడా ఒక్కొక్కరికి 500 నగదు అందించారు. తమను గుర్తించి తమకు కావాల్సిన సదుపాయాలను అందించిన అతిథులకు చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జంగ సుబ్బారెడ్డి, గ్రామ వైసీపీ అధ్యక్షులు సత్తి హరినాథరెడ్డి, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ అండ్ జిల్లా బిక్కవోలు మండల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. తన కూడా ఒక ఫోటోగ్రాఫర్ అవడంతో నీ విలువ తెలిసింది కావడంతో మరి చిన్నారు ఈ రకంగా ప్రాసెస్ చేస్తే భవిష్యత్తులో మరింత బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మరి మన ప్రాంతంలో కూడా ఎంతోమంది ఇటువంటి కళాకారులు ఉన్నారు. వారికి కుమారి గీత, అదేవిధంగా మండపేటకు చెందిన లీలాశృతి, బలభద్రపురంకి సంబంధించిన కట్టాశ్రావణి, అదేవిధంగా బిక్కవోలుకి సంబంధించి కాండకోట మౌలిక, ఈ నలుగురు కూడా పెన్సిల్ తోటి డ్రాయింగ్ వేసి జీవకళ ఉక్కిపడేలాగా మరి చిత్రాలను గీసిన ఈ నలుగురిని అభినందించడానికి మన పందలపాక గ్రామానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్, అదేవిధంగా మీడియా సోదరులైనటువంటి భద్రరావు గారు ముందుకు వచ్చి మిగతా ఫోటోగ్రాఫర్స్ యొక్క సహకారంతో ఈరోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా భద్రరావు గారికి వారి మిత్ర బృందానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మరి రానున్న రోజుల్లో కూడా మంచి వృద్ధిలోకి వచ్చి మనకు కూడా రాష్ట్ర స్థాయికి తీసుకురానటువంటి మరి విద్యార్థులు ఇటువంటి కళాకారులు ఉన్నారని మాత్రం చెప్పవచ్చు. దానికి నిదర్శనమే ఈ రోజున ఈ నలుగురు బాలికల్ని కూడా ఇక్కడ తీసుకురావడం. ఇందులో నేను గీసిన చిత్రం చూసి ఆవిడకి బహుకరిస్తే ఆవిడ హైదరాబాద్ వెళ్ళి ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుని ఆ అమ్మాయిని తప్పనిసరిగా అభినందించాలని ఇప్పుడు ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటే జరిగింది. అంటే దాన్ని బట్టి చూడండి వీళ్ళ గీసిన చిత్రాలు ఎంత అద్భుతంగా లేకపోతే వాళ్ళకి చాలామంది ఇస్తారు మనకంటా కూడా. మరి ఆవిడ మరి నా ఫోటో కాకుండా కేవలం నన్ను చూసే చాలా అద్భుతంగా మరి పెన్సిల్ డ్రాయింగ్ వేయడం జరిగింది. నేనే చాలా ఆశ్చర్యపోయాను. ఎవరో చాలా ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలి కానీ సామాన్యులు ఈ రకంగా వేయలేదు. కానీ ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్నందుకు ముఖ్యంగా ఆ డ్రాయింగ్ టీచర్ని మనం అభినందించాలి. మరి దయచేసి ఒకసారి నిర్వహిస్తుగా కోరుచున్నాను. చేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఈ నలుగురు బాలికలకు కూడా ఒక్కొక్కరికి 5,000 చొప్పున నేను ప్రజెంటేషన్ వాళ్ళకి ఇస్తాను. అది మన భద్రరావు గారి ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.